നമസ്തേ വെൽക്കം ടു യോയോ ടി తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు వేలైంది ఇంకా పోలింగ్కు పద్దెనిమిది రోజుల సమయం మాత్రమే మిగులుంది దీంతో పార్టీలన్నీ ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నాయి బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తుంది కాంగ్రెస్ డిక్లరేషన్లపై పడింది బీజేపీ మాత్రం ఓవైపు ప్రచారాన్ని కొనసాగిస్తూనే మరోవైపు నేతలు పార్టీని వీడకుండా చూస్తోంది ఈ క్రమంలో మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్కు బీజేపీ షాక్ ఇచ్చింది ఇటు హుజూరాబాద్ అటు గజ్వెల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉంటే ఆయన అనుచరులకు టికెట్ ఇచ్చినట్టే క్యాన్సిల్ చేసింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈటల ఫాలోవర్ గా తుల ఉమకు మంచి పేరుంది ఈటల బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పుడు కూడా ఆయనతో పాటే పార్టీ మారిన చాలా తక్కువ మంది నేతల్లో తుల ఉమా కూడా ఒకరు బీఆర్ఎస్లో లో ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా ఉమా పనిచేశారు తర్వాత అధికార పార్టీని వదిలి ఈటల వెంట బీజేపీలో చేరారు అంత నమ్మకస్తురాలిగా ఉన్న కారణంగానే ఉమకు టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు ఈటల రాజేందర్ వేములవాడ నుంచి ఉమకు టికెట్ ఇవ్వాలంటూ బీజేపీ హైకమాండ్ రిఫర్ చేశారు సారు <m> హైకమాండ్ కూడా ఉమా పేరును పరిశీలనలోకి తీసుకుంది రీసెంట్ గా రిలీజ్ చేసిన లిస్ట్లో ఉమా పేరును కూడా ప్రకటించింది దీంతో బీఫామ్ తీసుకుని బీజేపీ నుంచి నామినేషన్ వేసేందుకు ఉమా రెడీ అయ్యారు కానీ లాస్ట్ మినిట్లో ఏం జరిగిందో తెలియదు కానీ ఉమాకు టికెట్ రద్దు చేసింది బీజేపీ హైకమాండ్ ఆఖరి నిమిషంలో వికాస్ పేరును ఖరారు చేసింది ఆయనకు బీఫామ్ కూడా ఇచ్చేసింది దీంతో ఉమా అందరి ముందు కన్నీరు పెట్టుకున్నారు బీజేపీలో మహిళలకు దక్కిన గౌరవం ఇది అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు టికెట్ ఇస్తానంటూ ఆశ చూపి ఆఖరి నిమిషంలో అన్యాయం చేశారంటూ వాపోయారు బీసీ మహిళా వ్యతిరేక పార్టీ బీజేపీ అంటూ ఆమె ధ్వజమెత్తారు బీజేపీలో బీసీలకు మహిళలకు ప్రాధాన్యత లేదు దొరలు పెద్దోళ్ళు డబ్బు సంచులు పట్టుకొచ్చిన వాళ్లకు మాత్రమే బీజేపీలో విలువ ఉంది సామాన్యులకు ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది బీజేపీ అంటే అగ్రవర్ణాల పార్టీ బహుజనులకు ఇక్కడ స్థానం లేదు బీజేపీలోకి ఎందుకు వెళ్తున్నారు అని అందరూ నన్ను అడిగారు నరేంద్ర మోదీ బీసీ కదా బీసీ నినాదంతో ముందుకు వచ్చారు తెలంగాణలో ముఖ్యమంత్రి అంటున్నారు మహిళలకు చేయూత ఇస్తున్నారు ఖచ్చితంగా మహిళలకు బీసీలకు పెద్దపీట వేస్తారని నమ్మి బీజేపీలోకి వచ్చా కానీ అదంతా అబద్ధమని ఇప్పుడు తేలిపోయింది దొరల పాలనకు వ్యతిరేకంగా నేను పోరాటం చేశాను బానిసత్వం నుంచి విముక్తి కోసం పోరాటం చేశాను అప్పుడు కొట్లాడినా ఇప్పుడు కొట్లాడినా భవిష్యత్తులో కూడా నా పోరాటం ఆపను అని మా తేల్చి చెప్పారు దీనికోసం వేములవాడ బీజేపీ అభ్యర్థి వికాసరావు కౌంటర్ ఇచ్చారు ఈ దేశంలో అన్ని వర్గాలను సమానంగా చూసేది బీజేపీ మాత్రమే అన్నారు ఇదిలా అంటే అసంతృప్తిలో లగిరిపోతున్న తులా ఉమా ఇంటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ వెళ్లారు కాంగ్రెస్ లోకి రావాలని ఆమెని ఆహ్వానించారు అటు బీఆర్ఎస్ నేతలు కూడా తగ్గేదేలే అంటున్నారు తులా ఉమను బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చే పనిలో పడ్డారు తులా ఉమతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మంతనాలు జరిపారు తులా ఉమను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు ఆయన రెండు పార్టీల నుంచి ఆహ్వానాలు అయితే అందాయి మరి తుల ఉమా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కాంగ్రెస్లో చేరుతారా గులాబీ గూటికి మళ్లీ చేరుతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది అటు ఈటల కూడా ఉమా పార్టీ మారకుండా ఎలాంటి హామీ ఇస్తారో చూడాలి